ఏపీ ప్రజల భవిష్యత్తుకి సంబంధించినటువంటి వాటాని మాకు పంచేటువంటి క్రమంలో రాష్ట్రానికి ఇచ్చేటువంటి క్రమంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. 32% ఉంది బడ్జెట్ లో, 42% ఇచ్చాం ఇస్తున్నాం ఇవాళ రాష్ట్రాలకు, 10% పెంచాం మీ వాళ్ళ అది కాక ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ప్రధానిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, వారు ప్రజలకు అవసరాలు కావాల్సినటువంటి అవసరాలు ఇవ్వాలి కదా. వేణుగారు నాగభూషణ్ గారు ఒక్క నిమిషం, పుల్లారావు గారు గారు ఈ రోజు జగన్ రిలీజ్ చేసిన ఒక్క నిమిషం ఒక్క నిమిషం, పుల్లారావు గారు అబ్జర్వేషన్ కూడా వినండి ఒకసారి, ఒక జర్నలిస్ట్ గా ఆయన కూడా ఆయన అబ్జర్వేషన్ తో రియాక్ట్ అవ్వచ్చు ఒక నిమిషం. జరుగుతున్న చర్చ, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట నేనేమి అలవి కాని హామీలు ఇవ్వను, ఆకాశాన్ని పట్టుకొచ్చి ఏదో మీ ఇంట్లో పెడతానని చెప్పి నేనేం చెప్ప, అట్లాంటి పనులు నేను చెయ్య, ఆల్రెడీ చేస్తున్నా, అవి కొద్దిగా బెటర్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తా. ఓవరాల్గా ఈరోజు మేనిఫెస్టో చెప్పిన తీరు అలాగే కనబడుతుంది. ఒకటి, ఇద్దరు నాగభూషణ్ గారు మంత్రి గారు ఎందుకు చెప్పలేస్తున్నారో నాకు అర్థం అవ్వదు. ఎందుకంటే మోడీకి గ్యారంటీ ఒక వాల్యూ ఉన్నది, జగన్ కి గ్యారంటీ అంటే కూడా వాల్యూ ఉన్నది. వారిద్దరు డీటెయిల్స్ గా వెళ్ళి 2 రూపాయలు ఇచ్చారా 5,000 ఇవ్వలేదా అంతా మాకు కొద్దిగా అనవసరమేమో అనిపించింది. గ్యారంటీ మోడీకి గ్యారంటీ అంటే మీరు చెప్పలేరు, నేను చెప్పలేను, కానీ ప్రజలు నమ్ముతున్నారు కదా, నమ్ముతున్నారు కదా మోడీకి గ్యారంటీ, మోడీ ఇచ్చిన గ్యారంటీ మనిషి మీద ఆధారపడి ఉంటుంది. మంచికో చెడుకో జగన్మోహన్ రెడ్డి గారు గ్యారంటీ ఇచ్చేదంటే నమ్ముతున్నారు ప్రజలు. వీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాడు, ఆ రెప్యుటేషన్ వచ్చింది కదా ఆయన, అది దాని రాజకీయంగా దాంట్లో లోతుగా వెళ్తలేదు, ఆ రెప్యుటేషన్ వచ్చింది కదా. మేనిఫెస్టో ఆ 10 పేజీలో 9 పేజీలో 100 పాయింట్స్ వాడు ఒక రకంగా అందరూ స్టడీ చేస్తారు కావలసిన, కానీ మెయిన్ థింగ్ పబ్లిక్ చూసేది ఆ వ్యక్తి డెలివర్ చేస్తారా లేదా. నరేంద్ర మోడీ గారు 2 ఎలక్షన్ గెలిసే ఎంతో పాపులర్ గా ఉన్నారు, ఆయన కొన్ని పనులు చేయకపోయినా దాని మీద అక్యుజేషన్స్ పెట్టినా జనరల్ గా పబ్లిక్ ఏమంటున్నారు, ఆ చేయగలిగింది చేస్తున్నారు కదా, మాకు ఇచ్చింది చేస్తా అలా వచ్చింది. ఓకే, అది మోదీ గారికి సంబంధించింది, కానీ జగన్ కి సంబంధించి జగన్ చెప్తున్నటువంటి మాట నేనేమి అలవికాని హామీలు ఇవ్వను అని చెప్పి చెప్తున్నాడు, అది అట్రాక్ట్ చేస్తుందంటారా లేకపోతే. వచ్చింది అలా, ఇప్పుడు మీరు బెనిఫిషరీస్ కాదు జగన్ గారి స్కీమ్ లో, ఎందుకంటే ఆయన కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాడు, ఇది ఉండాలి అది ఉండాలి, కానీ ఆ రెప్యుటేషన్ ఆయనకు వచ్చింది కదా, చేస్తాడు మిగతా ఏం చేయకపోయినా చేస్తాడు, ఆ రెప్యుటేషన్ కూడా వచ్చింది కదా. అది లేదంటే ఇలాగా ఆయన చేసింది అది మంచిదా చెడ్డదా ఇంకో రకంగా చేయాలా ఇంకా ముందు చేయాల అది వేరే చేయాలి, అది వేరే ఇదే. ఇప్పుడు ఆయన నేను చెప్పేది ఏంటంటే మనుషుల మీద అభిప్రాయం ఏంటి, ఒక సామాన్యమైన వ్యక్తి ఒక 10 క్లాస్ చదివిన అర్థం చేసుకోలేదంటే ఆయన చెప్పారా ఏదో ఇష్టాట్లే వచ్చింది కదా, అది ఆ రెప్యుటేషన్ వచ్చి అది మంచిగా కదా చెప్పట్లేదు వేణుగోపాల్ గారు, లేకపోతే అది వచ్చింది కదా రెప్యుటేషన్. మోదీ గారు నోట్బందీ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్, అది దానికి నాగభూషణ్ గారు రియాక్ట్ అవుతారు. నాగభూషణ్ గారు అవునన్నా కాదన్నా జగను సార్ మొండుకో తొండుకో గట్టిగా చేస్తాడు ఈయన అని ఒక పేరు అయితే తెచ్చుకోగలిగాడు కదా అన్నది పుల్లారావు గారు అబ్జర్వేషన్. ఓ మాట ఎట్లా సార్ కింద మీద పడి మొత్తం చేస్తాడు ఆ పని అనేటువంటి ఒక పాజిటివ్ మెసేజ్ తెచ్చుకోగలిగాడు కదా సార్. నేను చెప్తున్నాను సార్, జగన్ గారికి మోడీ గారికి కంపారిజన్ చేయొద్దు దయచేసి. మేము ఇక్కడ ఒక పాడి పంట అంటే ఏమికి రైతులు చేస్తున్నాం, ఆవులకి ఏం చేస్తున్నాం అనేది మేము చూపిస్తున్నాం. రోడ్లు ఏం వేసాం అనేది నేషనల్ ఏదో బుక్ వేసాం, వాళ్ళ మేనిఫెస్టోలో 5 సంవత్సరాలు ఏం చేశారు బుక్ వేయమనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను వేణుగోపాల్ గారిని, మేనిఫెస్టో ఇప్పుడు ఆయన 99% అంటున్నారు, నేను 10% కూడా చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు అదండి భూషణ్ గారు ఇట్లా అండి మనం, అదిగా సార్ మీరు ఏం చేశారు మాట్లాడారా మీరు, ఇదిగో పాలన వేయటం ఏమిటి సాక్ష్యాలతో సహా అనుభవించినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి మాటలు కదా, వాళ్ళు అనుభవించినటువంటి ప్రజలు చెప్తున్నారు. బుక్కులు వేసి బుక్కులు చాలా వేశాడు చంద్రబాబు నాయుడు గారు, మనసులో మాటకి మీరు సపోర్ట్ చేస్తారా? బుక్కులు కాదండి ఇక్కడ కావాల్సింది, మాట్లాడాం కాదు, ప్రస్తుతం రాశాడు జనం
జనాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టి పిలుస్తారు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మీకు ఆ దింపుడు కళ్ళం ఆశ కూడా లేదు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు 3 సంవత్సరాల తర్వాత అంట పెంచిన 250 పెంచుతారంటండి. ఇది ఏంటండి, ఇది మరి అంటే.